అయోధ్యలో రాముడు జన్మించిన చోట బాబర్ నిర్మించిన మసీదు స్థానంలో రామాలయం కట్టాల్సిందేనని విశ్వ హిందూ పరిషత్, సంఘపరివార్ లాంటి హిందూ సంఘాలు పట్టుబడడం 1980లలో మొదలైంది. రామాయణం సీరియల్ వలన ప్రజల్లో పెరిగిన రామభక్తి కూడా ఈ వాదనకు మరింత ఊతమిచ్చింది. ఈ సంఘాలు ఉద్యమిస్తున్న తరుణంలో దీన్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఆలోచనతో బీజేపీ వ్యూహరచన చేసింది. బీజేపీ అధ్యక్షుడి హోదాలో 1990 సెప్టెంబర్ 12 అద్వానీ దేశవ్యాప్త రథయాత్ర ప్రకటించారు. ఆ విధంగా ఈ యాత్ర 1990 సెప్టెంబర్ 25 హిందూ పవిత్ర నగరమైన సోమనాథ్లో ప్రారంభమైంది. వేలాది మంది సంఘ్ పరివార్ వాలంటీర్లు పాల్గొన్నారు. కరసేవకుల పేరుతో బయలుదేరిన వీరికి తోడుగా బీజేపీ కార్యకర్తలు కూడా చేరారు. వందలాది గ్రామాలు, పట్టణాలు, నగరాల గుండా అద్వానీ రథయాత్ర సాగుతూ వచ్చింది. సగటున రోజుకు దాదాపు 300 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ, రోజుకు సగటున 6 బహిరంగ సభలనుద్దేశించి ప్రసంగిస్తూ అద్వానీ ముందుకు సాగారు. మీడియా మొత్తం ఈ యాత్రకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. అద్వానీ ప్రసంగాలు, ఈ యాత్రలో పాల్గొన్నవారి నినాదాలు హిందువులలో మతపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టాయి. హిందువులలో మిలిటెంట్ భావాలను చొప్పించాయి. మొత్తంగా అద్వానీ చేపట్టిన రథయాత్ర భారతదేశపు అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా మారింది. పదివేల కిలోమీటర్లు సాగాలన్నది ఈ యాత్ర లక్ష్యం. ఆలయ నిర్మాణం కోసం రామజన్మభూమి స్థలాన్ని హిందుత్వ శక్తులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఈ యాత్రకు ప్రణాళిక రచించారు. మన సంకల్ప కియా హువా హై కి 30 అక్టోబర్ కో వహాన్ పర్ పహుంచ్ కర్కే కార్ సేవా కరేంగే ఔర్ మందిర్ వహీ బనాయేంగే ఉస్కో కౌన్ రోకేగా. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరానికి చేరుకోవడానికి ముందు గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా వెళ్లాలని నిర్ణయించారు. సోమనాథ్, అయోధ్య రెండు ముస్లిం పాలకుల వారసత్వంతో సంబంధం ఉన్న నగరాలు కావడంతో వాటికి హిందూ జాతీయవాద ఉద్యమానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది. అద్వానీ రథానికి ముందు పౌరాణిక దేవతల వేషధారణతో కార్యకర్తలు కవాతు చేస్తూ సాగారు. ఊరేగింపు ముందు వరుసలో ఉన్నవారు పాటలు పాడుతూ మతపరమైన నినాదాలు చేశారు. అదే సమయంలో విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు యాత్ర పొడవున ప్రతిపాదిత ఆలయాన్ని వివరిస్తూ కరపత్రాలు, పోస్టర్లు పంపిణీ చేశారు. మద్దతుదారులు అద్వానికి కుంకుమ జెండాలు, కత్తి, విల్లంబులు, త్రిశూలాలు, గదలు, బాకులు, కత్తులు సహా అనేక బహుమతులు అందించారు. వీటితో ఒక్కరోజులో రామజన్మభూమిని విముక్తి చేయగలమని ప్రమోద్ మహాజన్ వ్యాఖ్యానించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుజరాత్లో హిందూ జాతీయవాద కార్యకర్తలు తమ విశ్వాసానికి చిహ్నంగా అద్వానికి తమ రక్తంతో నిండిన పాత్రను దానం చేశారు. ఆ తరువాత మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడ శివసేన కార్యకర్తలు మరింత ఘనంగా స్వాగతం పలికారు. రథయాత్ర వలన శాంతిభద్రతలకు భంగం కలుగుతుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వచ్చింది. అనేక మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అద్వానీ యాత్రను చాలా రోజులు నిలిపివేశారు. అయితే అరెస్ట్ చేయడానికి సాహసించలేదు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు దాటి బీహార్లో ప్రవేశించాక ప్రధాని విపీ సింగ్ అనుమతించడంతో లాలూ ప్రభుత్వం అద్వానీని ముందస్తు జాగ్రత్త పేరిట కస్టడీలో ఉంచింది. విడుదలయ్యాక అద్వానీ జరిపిన ర్యాలీ విజయవంతం కావడంతో రాజ్యాన్ని ప్రజాశక్తి ఓడించిందని ఆయన వ్యాఖ్యానించారు. అశోక్ సింఘాల్ను అరెస్ట్ చేస్తే ఆయన తప్పించుకున్నారు. ఈ అరెస్టులతో సంబంధం లేకుండా కరసేవకులు అయోధ్య వైపు దూసుకుపోయారు. ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఆదేశాలతో దాదాపు 100,000 మంది అరెస్టైనట్టు వార్తలొచ్చాయి. అయినా భద్రతా వలయాన్ని ఛేదించుకుని మసీదు వైపు వెళ్లిన కరసేవకుల మీద కాల్పులు జరపడంతో 20 మంది చనిపోయారు. ఈ యాత్ర బీజేపీ, విహెచ్పీ, బజరంగ్ దళ్ కేడర్లో తీవ్రవాద భావాలను బయటికి తెచ్చింది. అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. చాలా చోట్ల అవి మత ఘర్షణలుగా మారాయి. అద్వానీ అరెస్టు తర్వాత తీవ్ర రూపం ధరించిన ఈ ఘర్షణల వల్ల 500 మందికి పైగా చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోనే 200 మందికి పైగా మరణించినట్టు వార్తలు వచ్చాయి. భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయిన కరసేవకుల మృతదేహాలను దహనం చేసి వారి చితాభస్మాన్ని విహెచ్పీ దేశవ్యాప్తంగా తీసుకువెళ్లింది. అమరవీరులుగా అభివర్ణించిన ఉద్యమకారుల మృతికి హిందువుల ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునివ్వటం హిందువులను మరింత రెచ్చగొట్టినట్టయింది. 1991 ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితం సాధించింది. మొదటి విడత ఎన్నికలు జరిగిన ప్రాంతంలో బలం రెట్టింపైంది.
కానీ రాజీవ్ గాంధీ హత్య వల్ల ఆ తరువాత పోలింగ్ జరిగిన చోట్ల సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ కూడా ఎక్కువ స్థానాలు సంపాదించుకోగలిగింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ జనతాదళ్ వైపు మొగ్గాయి. మొత్తంగా కాంగ్రెస్ తరువాత రెండవ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఫలితంగా పీవీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.